హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీభారతి టెక్నాలజీస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను టీడీఎస్ రిసీవబుల్స్ ఎంట్రీస్ టాలీ ఫ్రేమ్లో ఎలా వేసుకోవాలి, టీడీఎస్ రిసీవబుల్స్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానమ్మా. ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో శ్రీభారతి టెక్నాలజీస్ కంప్యూటర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ తిరుపతిలో ఉంటుంది. ఆన్లైన్ క్లాసెస్ కూడా అందుబాటులో ఉంటాయి. మీరు టీడీఎస్ రిటర్న్స్, టీసీఎస్ రిటర్న్స్, జిఎస్టీ రిటర్న్స్, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ సో ప్రాక్టికల్గా నేర్చుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్కి కాంటాక్ట్ అయ్యి మీరు నేర్చుకోవచ్చు. సో టాలీ ఫ్రేమ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో అన్ని కంప్యూటర్ కోర్సెస్ అందుబాటులో ఉంటాయి. నెక్స్ట్ ఈరోజు టీడీఎస్ రిసీవబుల్స్ గురించి నేర్చుకుందాం అనుకున్నాము. లాస్ట్ ప్రీవియస్ వీడియోస్లో నేను ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను టీడీఎస్ అంటే ఏంటి, టీడీఎస్ పేయబుల్స్ ఎంట్రీస్ అనేవి మనం టాలీలో ఎలా వేసుకోవాలో చూసామ్మా. సో టీడీఎస్ ఎలా డిడక్షన్ చేసుకోవాలి, సో ఎంట్రీస్ ఎలా పోస్ట్ చేసుకోవాలి, చలన్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్పాను. ఆ వీడియోస్ ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్స్ పెడతాను, చూసి నేర్చుకోండిమా. ఇప్పుడు టీడీఎస్ రిసీవబుల్స్, మనం ఏదైనా ఆర్గనైజేషన్లో వర్క్ చేసేటప్పుడు మనము టీడీఎస్ కూడా రిసీవ్, ఐ మీన్ మనం సర్వీసెస్ సేల్ చేస్తూ ఉంటాం కస్టమర్కి. లైక్ ప్రొఫెషనల్ సర్వీసెస్ సేల్ చేస్తాము, కాంట్రాక్ట్ సర్వీసెస్ సేల్ చేస్తాము, రెంట్ సర్వీసెస్ కూడా సేల్ చేస్తూ ఉంటాము. అలా మనం సర్వీసెస్ సేల్ చేసినప్పుడు కస్టమర్ మన అకౌంట్ నుంచి టీడీఎస్ అనేది డిడక్ట్ చేస్తారు. ఆ ఎంట్రీస్ అనేవి టీడీఎస్ రిసీవబుల్స్ ఎంట్రీస్ మనం టాలీలో ఎలా పోస్ట్ చేసుకోవాలో చూద్దామ్మా. సో ఇప్పుడు మనం రెంట్ పేమెంట్ ఎంట్రీ చూసాం. ఇప్పుడు రిసీవ్డ్ రెంట్ అనేది మనం రిసీవ్ చేసుకుంటున్నాము. రిసిప్ట్ వచ్చారు ఎలా వేసుకోవాలి, దాంట్లో టీడీఎస్ ఎలా డిడక్ట్ చేసి చూపించుకోవాలి, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానమ్మా. నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని కంటిన్యూ అవుదాము. సో ఇక్కడ మనకి టీడీఎస్లో ఇద్దరు ఉంటారమ్మా, ఒకరు డిడక్టరు డిడక్టే అని చెప్పాము. ఇక్కడ డిడక్టివ్ వచ్చి మన అకౌంట్ నుంచి టీడీఎస్ డిడక్ట్ చేస్తారు. మనం కస్టమర్కి సర్వీసెస్ సేల్ చేస్తున్నాము, కస్టమర్ మనకు అమౌంట్ పే చేయాలి. సో మనకి పే చేయాల్సిన అమౌంట్ నుంచి టీడీఎస్ కస్టమర్ డిడక్ట్ చేస్తాడు, మిగిలిన అమౌంట్ మనకి ఇస్తాడు. సో రిసిప్ట్ వచ్చారు ఎలా వేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు కస్టమర్ మన అకౌంట్ నుంచి డిడక్ట్ చేసిన టీడీఎస్ అమౌంట్ తను టీడీఎస్ చలన్ క్రియేట్ చేసుకొని టీడీఎస్ గవర్నమెంట్కి పే చేస్తాడు డ్యూ డేట్ ప్రకారము. తర్వాత టీడీఎస్ రిటర్న్స్ ఫైల్ చేస్తాడు. కస్టమర్ నుంచి మనము ఫామ్ 16A అనేది రిసీవ్ చేసుకోవాలి యాక్చువల్గా. తర్వాత మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసుకుంటే మన అకౌంట్ నుంచి డిడక్ట్ అయిన టీడీఎస్ మొత్తం కూడా ట్యాక్స్ అమౌంట్ మనకి రీఫండ్ అవుతుంది. సో ఇక్కడ కస్టమరే మొత్తము, ఐ మీన్ కస్టమరే టీడీఎస్ డిడక్ట్ చేస్తాడు, డిడక్ట్ చేసిన అమౌంట్ డిపాజిట్ చేస్తాడు, రిటర్న్స్ ఫైల్ చేస్తాడు, మనకి ఫామ్ 16A ఇవ్వాలి. తర్వాత మనం రిటర్న్ ఫైల్ చేసుకో, మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేస్తే మన అకౌంట్ నుంచి డిడక్ట్ అయిన టీడీఎస్ అమౌంట్ మనకి రీఫండ్ అవుతుంది. సో రిసీవబుల్స్లో మొత్తం వర్క్ ఎవరు చేస్తారు, కస్టమరే చేస్తాడు. ఇప్పుడు చూద్దాం ఒకసారి, ఇక్కడ చూడండి ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నా నేను. మనకి టీడీఎస్లో ప్రొఫెషనల్ ఛార్జెస్ అనేది ఉంటుందిమా, సెక్షన్ 194J ప్రకారం వర్క్ అవుతుంది ఇది. ఇప్పుడు మనము XYZ కంపెనీ వాళ్ళకి టెక్నికల్ సర్వీస్ ఛార్జెస్ అనేది, టెక్నికల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నామ్మా. మన కంపెనీ తరపు నుంచి XYZ కంపెనీ వాళ్ళకి టెక్నికల్ సర్వీసెస్ ఇస్తున్నాము. వాళ్ళు మనకి టెక్నికల్ సర్వీస్ ఛార్జెస్ అనేది పే చేస్తున్నారు, మనం రిసీవ్ చేసుకుంటున్నాం. ఈ టెక్నికల్ సర్వీసెస్ అనేది మనకి టీడీఎస్లో ప్రొఫెషనల్ ఛార్జెస్ కింద వస్తుంది, సెక్షన్ 194J. ప్రొఫెషనల్ ఛార్జెస్కి టీడీఎస్ ట్యాక్స్ రేటు 10% యాక్చువల్గా. ఇది సర్వీసెస్ కాబట్టి ప్రొఫెషనల్ సర్వీసెస్ అనేది దీనికి జిఎస్టీ కూడా అప్లికబుల్ అవుతుంది 18%. సో మనం ఇప్పుడు సర్వీసెస్ సేల్ చేస్తున్నాం XYZ కంపెనీకి టెక్నికల్ సర్వీసెస్. మనం 1 లాక్ రూపాయకి సర్వీస్ ఇస్తున్నాము, వాళ్ళు దానికి జిఎస్టీ యాడ్ చేశారు, CGST 9, SGST 9. సో టోటల్ ఇన్వాయిస్ వాల్యూ 1,18,000 యాక్చువల్గా. సో XYZ కంపెనీ వాళ్ళు మనకి 1,18,000 ఇవ్వాలి, వీళ్ళు మన కస్టమర్. ఈ ఎంట్రీ ఫస్ట్ మనం జర్నల్ ఎంట్రీ ఇలాగొస్తుంది, మనం ఏ సర్వీస్ ఇస్తున్నాము, ఏ కస్టమర్కి సర్వీసెస్ సేల్ చేస్తున్నాము విత్ జిఎస్టీ. నెక్స్ట్ కస్టమర్ నుంచి మనం అమౌంట్ రిసీవ్ చేసుకుంటాం యాక్చువల్గా. వీళ్ళకి సర్వీసెస్ సేల్ చేసాము, వాళ్ళ అమౌంట్ మనకి అమౌంట్ ఇచ్చేటప్పుడు రిసిప్ట్ వచ్చారు వేసుకోవాలిమా. రిసిప్ట్ వచ్చారు ఎలా వేసుకుంటాము, ఫస్ట్ బ్యాంక్ అకౌంట్ ఎటారు. టోటల్ ఇన్వాయిస్ వాల్యూ 1,18,000 యాక్చువల్గా. ఇక్కడ చూడండి వాళ్ళు మనకి 1,08,000 పే చేస్తున్నారు. ఎందుకు 1,08,000 పే చేస్తున్నారు,
టీడీఎస్ డిడక్ట్ చేశారు. టీడీఎస్ రిసీవబుల్స్ 10,000, 1 lakh ఇంటూ 10% 10,000 టీడీఎస్ డిడక్ట్ చేశారు. మిగిలిన అమౌంట్ మనం ఎక్స్వైజెడ్ వాళ్ళు, ఎక్స్వైజెడ్ కంపెనీ 1 lakh 18, మా టోటల్ ఇన్వాయిస్ వాల్యూ 1 lakh 18, దీంట్లో నుంచి టీడీఎస్ 10,000 డిడక్ట్ చేశారు. మన అకౌంట్ నుంచి టీడీఎస్ 10,000 డిడక్ట్ చేసుకొని వాళ్ళు మనకి ఇస్తున్నది 1 lakh 18,000 మా. ఇప్పుడు ఈ టీడీఎస్ రిసీవబుల్ ఎంట్రీ మనం ఎలా వేసుకోవాలో చూద్దాం. సో టాలీ ఫ్రైమ్ ఓపెన్ చేస్తున్నాను. సో మనం రెంట్ రిసీవ్ చేసుకున్నా, కమిషన్ రిసీవ్ చేసుకున్నా, ప్రొఫెషనల్ ఛార్జెస్ రిసీవ్ చేసుకున్నా కూడా అన్నిటికీ ఒకే ఫార్మాట్ ఉంటుంది ఇక్కడ. సో మనం ఆల్రెడీ శ్రీరామ్ ట్రేడర్స్ అనే కంపెనీ క్రియేట్ చేసుకున్నాము. సో ఇక్కడ ఒకసారి మనము లెడ్జర్స్ అన్నీ ఉన్నాయో లేదో చూసుకుందాము. ఆల్టర్కి వెళ్తున్నానమ్మా, లెడ్జరు ఇక్కడ మనకి జిఎస్టీ లెడ్జర్స్ ఉన్నాయి, టీడీఎస్ క్రియేట్ చేసుకుందాం. నేనైతే ఆల్రెడీ కంపెనీ క్రియేట్ చేసుకున్నాను. మీరైతే కొత్తగా కంపెనీ క్రియేట్ చేయకపోతే క్రియేట్ చేసుకోవాలి. కంపెనీ క్రియేట్ చేసిన తర్వాత F11 ఫీచర్స్ ప్రెస్ చేసుకోవాలి మా. F11 ఫీచర్లో రైట్ సైడ్ చూడండి, ఇక్కడ మనకి ప్రొఫెషనల్ ఛార్జెస్కి, సర్వీసెస్కి జిఎస్టీ కూడా ఉంది కాబట్టి ఎనేబుల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ జిఎస్టీ ఎస్ ఉండాలి. ఎస్ ఉన్న తర్వాత ఇక్కడ మనం ఆల్రెడీ జిఎస్టీ ఫ్యూచర్స్ అన్నీ ఎనేబుల్ చేసుకున్నాము. రిజిస్ట్రేషన్ టైప్ వచ్చి జిఎస్టీ రెగ్యులర్ డీలరు. ఎంటర్ ప్రెస్ చేసుకోండి. ఈ ఫ్యూచర్స్ అన్నీ ఆల్రెడీ ఎనేబుల్ చేసుకున్నాం మనం. ఎంటర్ ప్రెస్ చేసి సేవ్ చేసుకోండి. నెక్స్ట్ సెట్ అండ్ ఆల్టర్ కంపెనీ జిఎస్టీ రేట్ అండ్ అదర్ డీటెయిల్స్ అని వస్తుంది. ఇక్కడ కూడా ఎస్ ఇవ్వండి. ఇక్కడ మనం ఏ డీటెయిల్స్ మెన్షన్ చేయని అవసరం లేదు. ఎంటర్ ప్రెస్ చేసి సేవ్ చేసేయండి. నెక్స్ట్ ఎనేబుల్ ట్యాక్స్ డిడక్టెడ్ ఆర్ సోర్స్ టీడీఎస్ ఉంటుంది కదా, దీన్ని మీరు ఎనేబుల్ చేసుకున్నా చేయకపోయినా మనకు వర్క్ అవుతుందిమా. సో మీకు ట్యాన్ నెంబర్ కావాలి, మెన్షన్ చేసుకోవాలి అంటే ఎనేబుల్ చేసుకోండి, లేకపోతే అవసరం లేదుమా. ఇక్కడ మీ కంపెనీ ట్యాన్ నెంబర్ వేయండి. సో డిడక్టర్ టైప్ అడుగుతుంది. డిడక్టర్ టైప్ అంటే మీది, మీరు కంపెనీనా ఇండివిడ్యువల్ అని. ఎంటర్ ప్రెస్ చేసుకొని సేవ్ చేసుకోండి. జిఎస్టీ ఫ్యూచర్స్ ఎనేబుల్లో ఉండాలి. టీడీఎస్ ఫ్యూచర్ ఎనేబుల్లో ఉన్నా లేకున్నా మనం రిసీవబుల్ ఎంట్రీస్ అనేవి వేసుకోవచ్చు, ప్రాబ్లం ఏముండదుమా. నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ మనము క్రియేట్కి వెళ్ళి లెడ్జర్స్ క్రియేట్ చేసుకోవాలి. యాక్చువల్గా క్రియేట్ లెడ్జర్ మా. ఏ లెడ్జర్ క్రియేట్ చేసుకోవాలి? ఫస్ట్ టీడీఎస్ రిసీవబుల్స్ లెడ్జర్ క్రియేట్ చేస్తున్నా. టీడీఎస్ రిసీవబుల్స్ ఇది మనకు వచ్చి కరెంట్ అసెట్ కింద వస్తుంది మా. కరెంట్ అసెట్ తీసుకోండి. ఇక్కడ మీరేమి ఎస్ అని ఎనేబుల్ చేసుకోని అవసరం లేదుమా. ఎంటర్ ప్రెస్ చేసి సేవ్ చేసేసేయండి. నెక్స్ట్ మనం ఏం ఛార్జ్, ప్రొఫెషనల్ ఛార్జెస్, ప్రొఫెషనల్ సర్వీసెస్ అనేవి మనం సేల్ చేస్తున్నాం వాళ్ళకి. ప్రొఫెషనల్ సర్వీస్, సర్వీస్ రిసీవ్డ్, సర్వీస్ ఛార్జెస్ రిసీవ్డ్ అని వేసుకుంటున్నాను. రిసీవ్డ్ ఇది మనకి ఇండైరెక్ట్ ఇన్కమ్స్ కింద వస్తుంది. యాక్చువల్గా కొంతమంది సేల్స్ కింద కూడా తీసుకుంటూ ఉంటారు. మీరు సేల్స్ కింద అయినా తీసుకోవచ్చు, ఇండైరెక్ట్ ఇన్కమ్స్ కింద అయినా తీసుకోవచ్చు. ఇండైరెక్ట్ ఇన్కమ్స్ ఇక్కడ మనకి ప్రొఫెషనల్ సర్వీసెస్కి జిఎస్టీ కూడా ఉంది కాబట్టి జిఎస్టీ అప్లికబిలిటీ అప్లికబుల్ తీసుకోవాలి. ఇక్కడ హెచ్ఎస్ఎన్ ఎస్ఎస్సి డీటెయిల్స్ కూడా మెన్షన్ చేసుకోవాలి మనము. నెక్స్ట్ ఇక్కడ డిస్క్రిప్షన్లో సర్వీస్ నేమ్ రాసుకోవాలి, ప్రొఫెషనల్ సర్వీస్ ఛార్జెస్ రిసీవ్డ్. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ జిఎస్టీ రేట్ డీటెయిల్స్ కూడా స్పెసిఫై చేసుకోవాలి. ట్యాక్సిబిలిటీ టైప్ దగ్గర ట్యాక్సిబుల్ తీసుకోవాలిమా. నేచర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ వచ్చి లోకల్ సేల్స్ ట్యాక్సిబుల్. జిఎస్టీ రేట్ ఎంత? 18% వేసుకోవాలి. టైప్ ఆఫ్ సప్లై సర్వీసెస్ తీసుకోవాలి. ఎంటర్ ప్రెస్ చేసుకొని సేవ్ చేసేసుకోండి. ఇంకేం అవసరం లేదు. ఇప్పుడు పార్టీ నేమ్ క్రియేట్ చేసుకుందాము. ఎవరికి మనం సేల్ చేస్తున్నాము, కస్టమర్ నేమ్ ఏంటి? సో మనం ఏ కస్టమర్కి సేల్ చేస్తున్నాము? ఎక్స్వైజెడ్ కంపెనీ, ఎక్స్వైజెడ్ కంపెనీ వీళ్ళకి మనం సేల్ చేస్తున్నాం సర్వీసెస్. వీళ్ళు మనకి సండే డెటార్ అవుతారు మా, సండే డెబిటారు. ఇక్కడ మెయింటైన్ బ్యాలెన్సెస్ బిల్ బై బిల్ ఎస్ ఉండాలి. ఇక్కడ వాళ్ళ అడ్రస్ మెన్షన్ చేసుకోండి. వీళ్ళకి జిఎస్టీ రెగ్యులర్ డీలర్ అయితే రెగ్యులర్ తీసుకోండి, వీళ్ళు అన్రిజిస్టర్డ్ డీలర్ అయితే అన్రిజిస్టర్ తీసుకోండి మా. ఎంటర్ ప్రెస్ చేసుకొని సేవ్ చేసేసుకోండి. సో మనం ఇప్పుడు కావలసిన లెడ్జర్స్ మెన్షన్ చేసుకున్నాము. జిఎస్టీ లెడ్జర్స్ ఆల్రెడీ నేను వేసుకున్నానుమా, ఒకసారి చూద్దాం. ఆల్టర్కి వెళ్తున్నాను. ఇప్పుడు మనం జిఎస్టీ సేల్ చేస్తున్నాం కాబట్టి జిఎస్టీ లెడ్జర్స్ కూడా ఉండాలి.
ఇక్కడ చూడండి, ఆల్రెడీ నేను అవుట్పుట్ ఎస్జిఎస్టీ లెడ్జర్ క్రియేట్ చేసుకున్నాను. ఇది మనకి అండర్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ కింద వస్తుంది. టైప్ ఆఫ్ డ్యూటీ ట్యాక్స్ జిఎస్టీ, టైప్ ఆఫ్ ట్యాక్స్ అడుగుతుంది, ఎస్జిఎస్టీ తీసుకోవాలి. ఎంటర్ ప్రెస్ చేసి సేవ్ చేసేసుకోండి. రౌండింగ్ మెథడ్స్ ఏం అవసరం లేదు మా ఇక్కడ మనకి. ఎంటర్ ప్రెస్ చేసి సేవ్ చేసేయండి. అదేవిధంగా అవుట్పుట్ ఎస్జిఎస్టీ క్రియేట్ చేసుకున్నాం, సిజిఎస్టీ కూడా. అంటే విత్ ఇన్ ఏ స్టేట్లో మనం సర్వీసెస్ సేల్ చేస్తున్నాము. మనము ఎస్జిఎస్టీ సిజిఎస్టీ రెండు లెడ్జర్లు క్రియేట్ చేసుకోవాలి. యాక్చువల్గా ఇక్కడ ఎస్జిఎస్టీ సిజిఎస్టీ రెండు లెడ్జర్లు క్రియేట్ చేసుకోవాలి. సో అవుట్పుట్ సిజిఎస్టీ కమ్స్ అండర్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, టైప్ ఆఫ్ డ్యూటీ ట్యాక్స్ జిఎస్టీ, ట్యాక్స్ టైపు సిజిఎస్టీ మా. సో రౌండింగ్ మెథడ్స్ అవసరం లేదు. ఎంటర్ ప్రెస్ చేసుకొని సేవ్ చేసుకోండి. సో మనకి రిక్వైర్డ్ లెడ్జర్స్ క్రియేట్ చేసుకున్నాము. అవుట్పుట్ సిజిఎస్టీ, అవుట్పుట్ ఎస్జిఎస్టీ క్రియేట్ చేసుకున్నాము. పార్టీ నేమ్ క్రియేట్ చేసుకున్నాము, ఎక్స్వైజెడ్ కంపెనీ అని. టీడీఎస్ రిసీవబుల్స్ ఎంట్రీ క్రియేట్ చేసుకున్నాము. సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఓచర్కి వెళ్ళాలి మా. మనం సర్వీసెస్ సేల్ చేస్తున్నాం కాబట్టి సేల్స్ ఓచర్లో వేసుకోవాలి. ఓచర్కి వెళ్ళాలి. ఇక్కడ సేల్స్ తీసుకోండి మా, సేల్స్ ఓచర్ తీసుకోండి. ఈ సేల్స్ ఓచర్ అనేది మీరు అకౌంటింగ్ ఇన్వాయిస్ మోడ్లో వేసుకోవాలి. ఇక్కడ పార్టీ నేమ్ ఏంటి, ఎక్స్వైజెడ్ కంపెనీ. వీళ్ళకి మనం సర్వీసెస్ సేల్ చేస్తున్నాము. సో వాళ్ళ పర్టికులర్స్లో ఏ సర్వీసెస్ సేల్ చేస్తున్నామ్మా, ప్రొఫెషనల్ సర్వీసెస్. ప్రొఫెషనల్ సర్వీసెస్ ఎంత, 1 లక్ష రూపీ టోటలు. దీనికి మనం జిఎస్టీ క్యాలిక్యులేషన్ చేయాలి కదా. అవుట్పుట్ ఎస్జిఎస్టీ, అవుట్పుట్ సిజిఎస్టీ. సో మనం సర్వీసెస్ ఇస్తున్నది 1 లక్ష రూపీకి, దానికి జిఎస్టీ కలిపాము. టోటల్ 1,18,000, టోటల్ ఇన్వాయిస్ వాల్యూ 1,18,000. సో మీరు రెంట్ సర్వీసెస్ సేల్ చేస్తున్నా, లేకపోతే కాంట్రాక్ట్ ఫీజు రిసీవ్ చేసుకుంటున్నా, దేనికి కానీ జిఎస్టీ ఉన్నప్పుడు ఇలాగే ఎంట్రీ అనేది పోస్ట్ చేసుకోవాలి మా. మనం జర్నల్ ఓచర్లో వేసామంటే జిఎస్టీ ఆటోమేటిక్గా మనకి డిడక్ట్ అవ్వదు. సో ఇలా ఫస్ట్ మీరు సర్వీసెస్ సేల్ చేసిన దానికి ఎంట్రీ అనేది పోస్ట్ చేసుకోవాలి. బిల్ వైజ్ డీటెయిల్స్లో న్యూ రెఫరెన్స్ వేసుకోవాలి మా. వేసుకొని సేవ్ చేసేసుకోండి. ఇప్పుడు సేవ్ చేసుకున్నాం కదా, టోటల్ ఇన్వాయిస్ వాల్యూ 1,18,000. ఎక్స్వైజెడ్ వాళ్ళు మనకి ఎంత అమౌంట్ ఇవ్వాలి, ఇప్పుడు 1,18,000 ఇవ్వాలి. ఇప్పుడు వాళ్ళు మనకి అమౌంట్ ఇచ్చినారనుకోండి, మన కస్టమర్ దగ్గర నుంచి మనం అమౌంట్ రిసీవ్ చేసుకుంటున్నాము. రిసిప్ట్ ఓచర్ వేసుకోవాలి. ఇప్పుడు రిసిప్ట్ వేయండి మా. బటన్ బార్లో రిసిప్ట్ ఓచర్ తీసుకోండి. సో బటన్ బార్లో మనము ఓచర్కి వెళ్ళి రిసిప్ట్ ఓచర్ సెలెక్ట్ చేసుకోండి. రిసిప్ట్ ఓచర్లో మీరు ఈ ఓచర్ని వచ్చి డబుల్ ఎంట్రీ మోడ్లో పెట్టుకోండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓచర్ మోడ్ ఎలా చేంజ్ చేసుకోవాలి, రైట్ సైడ్ బటన్ బార్లో చేంజ్ మోడ్ క్లిక్ చేసుకొని డబుల్ ఎంట్రీ మోడ్ తీసుకోండి. ఇప్పుడు క్రెడిట్ వస్తుంది మనకి ఎప్పుడు కూడా రిసిప్ట్లో. క్రెడిట్లో మనకి ఏముంది ఇక్కడ జర్నల్ ఎంట్రీలో, సో కంపెనీ నేమ్ ఉంది, ప్లస్ మనకి బ్యాంక్ నేమ్ కూడా ఉంది. సో ఇప్పుడు నేను ఫస్ట్ ఎక్స్వైజెడ్ కంపెనీ తీసుకుంటున్నాను. ఇప్పుడు టోటల్ మనం ఎంత పే చేస్తున్నాము, 1,18,000. ఎంటర్ ఇవ్వండి మా. అగైనెస్ రెఫరెన్స్ తీసుకోండి, ఎంటర్ ఇవ్వండి. ఇప్పుడు డెబిట్లో ఏమొస్తుంది మీకు, టీడీఎస్ రిసీవబుల్స్. ఎంత డిడక్ట్ చేసుకున్నారు మన అకౌంట్ నుంచి టీడీఎస్ వాళ్ళు, 10,000 రూపీస్. సో రిమైనింగ్ ఉన్నాం బ్యాంక్ ద్వారా మనం రిసీవ్ చేసుకుంటున్నాం. వాళ్ళు మనకి చెక్ ఇస్తున్నారు, ఎక్స్వైజెడ్ కంపెనీ వాళ్ళకి మనం సర్వీసెస్ సేల్ చేశాము, టోటల్ సర్వీసెస్ కాస్ట్ 1,18,000. వాళ్ళు మనకి చెక్ ఇచ్చారు, ఆ 1,18,000 నుంచి టీడీఎస్ అనేది 10% 10,000 డిడక్ట్ చేసేసారు, మిగిలిన అమౌంట్కి చెక్ ఇచ్చారు. సో ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ టోటల్ ఇన్వాయిస్ వాల్యూ. మనం టీడీఎస్ 10% మన అకౌంట్ నుంచి వాళ్ళు డిడక్ట్ చేసుకున్నారు. వాళ్ళు మనకి ఇస్తున్నది 1,18,000. సో రిసీవ్ చేసుకుంటున్నాం, రిసిప్ట్లో వేసుకున్నాం. సో టీడీఎస్ రిసీవబుల్స్, రిసీవబుల్ చూడండి, ఇలా ఎంట్రీ వేయాలి. టీడీఎస్ అట్ 10% వాళ్ళు మన అకౌంట్ నుంచి టీడీఎస్ అట్ 10% డిడక్టెడ్. ఎవరు డిడక్ట్ చేశారు, కస్టమర్ డిడక్ట్ చేసుకున్నారు. ఎక్స్వైజెడ్ కంపెనీ వాళ్ళు మన అకౌంట్ నుంచి టీడీఎస్ 10,000 డిడక్ట్ చేశారు, డిడక్ట్ చేసుకున్నారు వాళ్ళు. సో ఇప్పుడు టీడీఎస్ రిసీవబుల్ ఎంట్రీ ఇలా పోస్ట్ చేసుకోవాలి. ఎంటర్ ప్రెస్ చేసి సేవ్ చేయండి. ఇప్పుడు ఒకసారి రిపోర్ట్స్ చూద్దామా. ఇప్పుడు డిస్ప్లే మోర్ రిపోర్ట్స్కి వెళ్ళాలి. ఇక్కడ అకౌంటింగ్ బుక్స్ తీసుకోండి మా, లెడ్జర్ బుక్స్కి వెళ్ళండి. ఇప్పుడు మనకి వాళ్ళ పార్టీ నేమ్ ఏంటి, ఎక్స్వైజెడ్ అనమాట, ఎక్స్వైజెడ్ కంపెనీ. ఇక్కడ చూడండి, టోటల్ వాల్యూ వచ్చి 1,18,000.
1,18,000 మనం రిసీవ్ చేసుకున్నట్టుగా కనపడుతుంది. పెండింగ్ ఏం లేదు కదా. నెక్స్ట్ మనం టీడీఎస్ రిసీవ్ చేసుకున్నప్పుడు మనం రిటర్న్ ఫైల్ చేయడం అలాంటి వరకు ఏమీ ఉండదు, మనం పేమెంట్ చేసినప్పుడు మాత్రమే. నెక్స్ట్ అదేవిధంగా ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఇక్కడ మనం ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని ఎంట్రీస్ ఎలా వేయాలో చూద్దామ్మా. ఇప్పుడు నేను రెంట్ రిసీవ్ చేసుకుంటున్నానమ్మా, నేను కమర్షియల్ బిల్డింగ్ రెంట్కి ఇచ్చాను, నాకు రెంట్ రిసీవ్ అవుతుంది. సో రెంట్ రిసీవ్డ్ అనేది రెంట్ పైన టీడీఎస్ ఉంటుంది కాబట్టి రెంట్ రిసీవ్డ్ ఎంట్రీ ఎలా వేసుకోవాలో చూద్దామ్మా. రెంట్ అనేది సెక్షన్ 194 IB ప్రకారం వర్క్ అవుతుంది. రెంట్ కూడా టీడీఎస్ రేటు 10%, దీనికి కూడా జిఎస్టీ ఉంటుంది. కమర్షియల్ బిల్డింగ్స్కి జిఎస్టీ ఉంటుంది 18%. అంటే రెంట్ అనేది కూడా సర్వీసెస్, రెంట్ సర్వీసెస్ మనం కస్టమర్కి సేల్ చేస్తున్నాము, వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ తీసుకుంటున్నాము. ఇప్పుడు విఆర్ఎల్ కంపెనీ వాళ్ళకి మనం బిల్డింగ్ రెంట్కి ఇచ్చాము, వాళ్ళు మంత్లీ మనకి రెంట్ పే చేస్తున్నారు 50,000 రూపీస్ మా మంత్లీ రెంట్ 50,000 పే చేస్తున్నారు. ఈ 50,000కి జిఎస్టీ 18% కలిపితే 59,000 అవుతుంది. సో విఆర్ఎల్ కంపెనీ వాళ్ళు టోటల్ మనకి ఇప్పుడు ఎంత పే చేయాలి, మనకి ఇవ్వాల్సిన అమౌంట్ 59,000 టోటల్ విత్ జిఎస్టీ కలిపి. ఫస్ట్ మనం ఇలాంటి ఎంట్రీ వేసుకోవాలి, పోస్ట్ చేసుకోవాలి. తర్వాత వాళ్ళ దగ్గర నుంచి మనం అమౌంట్ రిసీవ్ చేసుకుంటున్నప్పుడు టీడీఎస్ డిడక్ట్ ఎంట్రీ వేసుకుంటాం. ఇప్పుడు చూడండి, టోటల్ రెంట్ వచ్చి 50,000, జిఎస్టీ కలిపితే 59, విఆర్ఎల్ కంపెనీ వాళ్ళు మనకి 59,000 ఇవ్వాలి. సో వాళ్ళు మన కస్టమర్. ఇప్పుడు వాళ్ళు మనకి బ్యాంక్ ద్వారా చెక్ ఇస్తున్నారు, చెక్ 54,000కే ఇచ్చారు, 5,000 టీడీఎస్ డిడక్ట్ చేసేసారు, రిమైనింగ్ అమౌంట్ 59,000. సో ఎవరు, విఆర్ఎల్ కంపెనీ, టూ విఆర్ఎల్ కంపెనీ. సో ఇప్పుడు మనం ఎలా వేసుకోవాలో ఎంట్రీ చూద్దామా. సో టాలీలోకి వెళ్దాము. మనం ఫస్ట్ ఇప్పుడు లెడ్జర్ క్రియేట్ చేసుకోవాలి. క్రియేటు లెడ్జరు రెంట్ రిసీవ్డు, ఇట్స్ కమ్స్ అండర్ ఏ ఇండైరెక్ట్ ఇన్కమ్స్ కానీ సేల్స్ కానీ తీసుకోవచ్చు మీరు. ఇండైరెక్ట్ ఇన్కమ్స్ దీనికి జిఎస్టీ అప్లికబుల్ ఉంది కాబట్టి అప్లికబుల్లు, స్పెసిఫై డీటెయిల్స్ హియర్. హెచ్ఎస్ఎన్ నెంబర్ వేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ డిస్క్రిప్షన్లో సర్వీస్ నేమ్ రాసుకోవాలి. నెక్స్ట్ ఎంటర్ ప్రెస్ చేసి స్పెసిఫై డీటెయిల్స్ హియర్, ట్యాక్సిబిలిటీ టైప్ దగ్గర ట్యాక్సిబుల్, నేచర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ లోకల్ సేల్స్ ట్యాక్సిబుల్, జిఎస్టీ ట్యాక్స్ రేట్ 18%, ఇక్కడ టైప్ ఆఫ్ సప్లై సర్వీస్ మా. ఎంటర్ ప్రెస్ చేసి సేవ్ చేసుకోండి. ఎవరికి పే చేస్తున్నారు, మన కస్టమర్ రెంట్ సర్వీసెస్, రెంట్ బిల్డింగ్, ఎవరికి బిల్డింగ్ రెంట్కి ఇచ్చాము, విఆర్ఎల్ కంపెనీ వాళ్ళకి ఇచ్చాము. విఆర్ఎల్ కంపెనీ వీళ్ళు వచ్చి మనకి సండే డెటార్స్ అవుతారు మా. ఎంటర్ ప్రెస్ చేసుకొని సేవ్ చేసేసుకోండి. ఇక్కడ విఆర్ఎల్ కంపెనీ వాళ్ళు రిజిస్టర్డ్ రెగ్యులర్ డీలర్ అయితే రెగ్యులర్ అని తీసుకొని వాళ్ళ జిఎస్టీ నెంబర్ వేయాలి, వాళ్ళు అన్రిజిస్టర్డ్ డీలర్ అయితే అన్రిజిస్టర్డ్ డీలర్ తీసుకోండి. సో మనము టీడీఎస్ రిసీవబుల్ ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నాం కదా, ఎంట్రీ లెడ్జరు అదే సరిపోతుంది. జిఎస్టీ లెడ్జర్స్ కూడా ఆల్రెడీ ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలి, డైరెక్ట్గా ఓచర్కి వెళ్ళిపోండి. ఓచర్లో వచ్చి ఇప్పుడు సేల్స్ ఓచర్ తీసుకోండి మా. సేల్స్ ఓచర్ తీసుకోవాలి. ఎవరికి సేల్ చేస్తున్నామ్మా, సో విఆర్ఎల్ కంపెనీ వాళ్ళకి రెంట్ సర్వీసెస్ సేల్ చేస్తున్నాం. పర్టికులర్స్లో రెంట్ రిసీవ్డ్ వేసుకోండి. రెంట్ సర్వీసెస్ అని కూడా వేసుకోవచ్చు మీరు. 50,000 రూపీస్ రెంట్ అమౌంట్ టోటలు. దీనికి జిఎస్టీ క్యాలిక్యులేషన్ చేయాలిగా, అవుట్పుట్ ఎస్జిఎస్టీ, అవుట్పుట్ సిజిఎస్టీ. సో మనకి రెంట్ వాళ్ళు మంత్లీ 50,000 ఇవ్వాలి, అది సర్వీసెస్ కాబట్టి దానికి జిఎస్టీ యాడ్ చేసాము. టోటల్ ఇన్వాయిస్ వాల్యూ 59,000 ఇప్పుడు విఆర్ఎల్ కంపెనీ వాళ్ళు మనకి ఇవ్వాలి. సో ఎంటర్ ప్రెస్ చేసుకొని ఇక్కడ న్యూ రెఫరెన్స్ తీసుకొని సేవ్ చేసుకోండి. సో ఇప్పుడు 59,000 ఇన్వాయిస్ వాల్యూమా. ఇప్పుడు బ్యాక్ వెళ్ళిపోయి ఒకసారి చూద్దాం ఇక్కడ. సో ఇక్కడ డిస్ప్లే మోడ్ రిపోర్ట్స్, అకౌంటింగ్ బుక్స్, లెడ్జర్ బుక్స్ చెక్ చేద్దామా. లెడ్జరు ఇక్కడ ఏంటి, మనకి లెడ్జర్ వచ్చి విఆర్ఎల్ కంపెనీ వాళ్ళు, విఆర్ఎల్లు. సో ఇక్కడ చూడండి, 59,000 సేల్ చేసాము అంతే సర్వీసెస్, ఇంకా మనం అమౌంట్ రిసీవ్ చేసుకోలేదు, రెంట్ ఇవ్వలేదు వాళ్ళు మనకి. ఇంకా ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మనం రెంట్ రిసీవ్ చేసుకుంటున్నామ్మా. ఓచర్కి వెళ్ళండి, రిసిప్ట్ ఓచర్ వేసుకోవాలి కదా, రైట్ సైడ్ బటన్ బార్లో రిసిప్ట్ తీసుకోండి మా. ఇక్కడ క్రెడిట్ అని అడుగుతుంది. ఫస్ట్ మనం డబుల్ ఎంట్రీ మోడ్లో ఉన్నాము. సో క్రెడిట్లో ఏమొస్తుంది, ఫస్ట్ కంపెనీ నేమ్ విఆర్ఎల్,
టోటల్ ఇన్వాయిస్ వాల్యూ ఎంత? 59,000. సో ఇప్పుడు అగైనెస్ట్ రెఫరెన్స్ తీసుకోవాలి. సో ఇప్పుడు టీడీఎస్ డిడక్ట్ చేయాలి కదా. ఇప్పుడు టీడీఎస్ రిసీవబుల్, సో ఎంత డిడక్ట్ చేసాం టీడీఎస్ మనము? 50,000 పైన. 50,000 పైన మనం టీడీఎస్ 5,000 డిడక్ట్ చేసాం. 10% 5,000 డిడక్ట్ చేసామ్మా. సో వాళ్ళు టీడీఎస్ అనేది మన అకౌంట్ నుంచి డిడక్ట్ చేసుకుంటున్నారు 5,000. సో ఇప్పుడు మళ్ళీ బ్యాంక్ ద్వారా ఇస్తున్నారు మనకు వాళ్ళు. ఏ బ్యాంకుకి వేస్తున్నారో ఆ బ్యాంక్ నేమ్ తీసుకోండి. చూడండి, విఆర్ఎల్ కంపెనీ వాళ్ళు టోటల్ మనకి 59,000 రెంట్ ఇవ్వాలి. దాంట్లో మన అకౌంట్ నుంచి వాళ్ళు టీడీఎస్ 5,000 డిడక్ట్ చేసుకున్నారు. రిమైనింగ్ అమౌంట్ 54,000 ఇచ్చారు. సో మీరు సేల్స్ ఎంట్రీ వేయాలి ప్లస్ రిసిప్ట్ ఎంట్రీ రెండు వేసుకోవాలి. ఎంటర్ ప్రెస్ చేసుకొని, సో ఇక్కడ టీడీఎస్ కావాలంటే టీడీఎస్ డిడక్టెడ్ అట్ 10% అని వేసుకోండి. ఎంటర్ ప్రెస్ చేసి సేవ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు జనరల్ లోచర్లో వేయాలి అనుకుంటే డైరెక్ట్గా ఎంట్రీస్ జనరల్ లోచర్లో వేసుకోవచ్చు. కాకపోతే అక్కడ మనకి ఏంటి, డైరెక్ట్గా జిఎస్టీ అనేది డిడక్ట్ అవ్వదమ్మా. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందామ్మా. నెక్స్ట్ మనము కాంట్రాక్ట్ ఫీజు రిసీవ్డ్ ఎంట్రీ కూడా సేమ్ అదే విధంగా మనం పోస్ట్ చేసుకోవచ్చు. ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఎంట్రీస్ సేమ్ అన్నమాట. సేల్స్ వేసుకుంటాము, తర్వాత రిసిప్ట్ వేసుకుంటాము. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీకు సపరేట్గా టీడీఎస్ జనరల్ ఓచర్లో బుక్ చేసుకోవాలంటే కూడా జనరల్ ఓచర్లో కూడా వేసుకోవచ్చు మీరు. ఒకసారి చూద్దాము ఇప్పుడు కాంట్రాక్ట్ ఫీజు ఎంట్రీస్ ఎలా వేయాలో చూద్దామ్మా. ఇక్కడ మన ఎగ్జాంపుల్లో ఏముందండి, మనం ఆనంద్ అనే వ్యక్తికి, ఆనంద్ అనే కస్టమర్కి కాంట్రాక్ట్ సర్వీసెస్ ఇస్తున్నాము. సో ఎంత, 2 లాక్ రూపీకి 2 లాక్ రూపీకి కాంట్రాక్ట్ ఇచ్చాము తనకి. కాంట్రాక్ట్ సేల్ చేసాము, 2 లాక్ రూపీ తను ఇవ్వాలి. దానికి జిఎస్టీ 18%, జిఎస్టీతో కలిపి టోటల్ ఇన్వాయిస్ వాల్యూ 2 లాక్ 36. ఆనంద్ అనే వ్యక్తి మనకి ఇప్పుడు కాంట్రాక్ట్ సర్వీస్ చార్జెస్ 2 లాక్ 36 ఇవ్వాలి. తర్వాత తను మనకి అమౌంట్, ఐ మీన్ తన దగ్గర నుంచి మనం రిసిప్ట్ అమౌంట్ రిసీవ్ చేసుకునేటప్పుడు, అమౌంట్ తను మనకి పే చేసేటప్పుడు టీడీఎస్ అనేది డిడక్షన్ చేసుకొని మిగిలిన అమౌంట్ ఇస్తారు. ఇప్పుడు ఈ ఎంట్రీ ఎలా వేయాలో చూద్దామ్మా. సో ఇప్పుడు క్రియేట్కి వెళ్ళండి, ఫస్ట్ లెడ్జర్ క్రియేట్ చేసుకోండి. కాంట్రాక్ట్ సర్వీస్ ఫీజు రిసీవ్డ్ అని పెట్టుకున్నాను. ఇండైరెక్ట్ ఇన్కమ్స్ మా టీడీఎస్ రిసీవబుల్స్ ఎంట్రీ ఆల్రెడీ ఉంది. జిఎస్టీ కావాలంటే అప్లికబుల్ పెట్టుకోండి. స్పెసిఫైడ్ డీటెయిల్స్ హియర్, హెచ్ఎస్ఎన్ నెంబరు. డిస్క్రిప్షన్లో కాంట్రాక్ట్ సర్వీస్ రిసీవ్డ్ అని వేసుకుంటున్నా. జిఎస్టీ రేట్ డీటెయిల్స్ స్పెసిఫై చేసుకోవాలి. ట్యాక్స్ బుల్లు, నేచర్ ఆఫ్ ట్రాన్సాక్షను, ట్యాక్స్ రేట్ 18%. నెక్స్ట్ పార్టీ నేమ్ క్రియేట్ చేసుకోవాలి కదా ఆనంద్. సో వీళ్ళు వచ్చి మనకి సండే డెబిటార్ అవుతారు కదమ్మా, సండే డెబిటారు. వీళ్ళకు మనం కాంట్రాక్ట్ ఇస్తున్నాము. సో వీళ్ళు వచ్చి అన్రిజిస్టర్డ్ డీలరు. సేవ్ చేసేయండి. ఇప్పుడు బ్యాక్ వెళ్ళిపోండి. ఇప్పుడు ఓచర్కి వెళ్ళి సేల్స్ ఓచర్ తీసుకుంటాం డైరెక్ట్గా మనము. సేల్స్ ఓచర్లో ఫస్ట్ పార్టీ నేమ్ తీసుకోండి. ఆనంద్ అనే వ్యక్తికి సేల్ చేస్తున్నాము. ఏం సేల్ చేస్తున్నారు మీరు ఈసారి? కాంట్రాక్ట్ సర్వీస్ ఫీజు ఎంత మా కాంట్రాక్ట్ సర్వీసెస్? 2 లాక్. సో దీనికి మనం జిఎస్టీ క్యాలిక్యులేషన్ చేయాలి. సో ఇప్పుడు ఎస్జిఎస్టీ కాంట్రాక్ట్ ఫీజు 2 లాక్, దానికి జిఎస్టీ యాడ్ చేస్తే టోటల్ మనము 2 లాక్ 36,000. ఆనంద్ అనే వ్యక్తి మనకి 2 లాక్ 36 పే చేయాలి. ఎంటర్ ప్రెస్ చేసుకోండి మా. ఇప్పుడు మీరు సపరేట్గా టీడీఎస్ బుక్ చేసుకోవాలి అనుకుంటే జనరల్ ఓచర్కి వెళ్ళండి మా. జనరల్ ఓచర్కి వెళ్ళి టీడీఎస్ రిసీవబుల్స్ తీసుకోండి మా. టీడీఎస్ రిసీవబుల్స్ ఎంత రిసీవ్ చేసుకుంటున్నాము మనకి ఇప్పుడు ఎంత టీడీఎస్ పడుతుంది? 2 లాక్ × 1%. యాక్చువల్గా టీడీఎస్ వచ్చి 194C కి టీడీఎస్ 1% మా. 1% 2 లాక్ పైన అంటే 2,000 మా. 2,000 వేసుకోండి ఇక్కడ. సో మన టీడీఎస్ రిసీవబుల్స్. పార్టీ నేమ్ ఎవరు మా? ఆనంద్. ఆనంద్ అనే వ్యక్తి మన అకౌంట్ నుంచి 2,000 రూపీస్ టీడీఎస్ అనేది డిడక్ట్ చేస్తున్నారు. అగైనెస్ట్ రెఫరెన్స్ మా. ఓకేనా, టీడీఎస్ సపరేట్గా మీరు చూపించుకోవాలి మన అకౌంట్ నుంచి డిడక్ట్ అయ్యేటట్టు అనుకుంటే ఇలా మీరు జనరల్ లోచర్లో వేసుకోవచ్చు. వేయకపోయినా మీకు ప్రాబ్లం ఉండదు మా. సో టీడీఎస్ రిసీవబుల్స్
సో ఆనందు అంటే ఆనంద్ అనే వ్యక్తికి కాంటాక్ట్ సేల్ చేశాము. సో తన మన అకౌంట్ నుంచి టీడీఎస్ అనేది 2000 రూపీస్ డిడక్ట్ చేశారు. సో ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేసుకొని సేవ్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఒకసారి బ్యాక్ వెళ్ళిపోండి. ఇప్పుడు లెడ్జర్ బుక్స్ చెక్ చేయండి మా. సో ఎలా చెక్ చేస్తాం, లెడ్జర్ బుక్స్, డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, అకౌంటింగ్ బుక్స్. ఇక్కడ లెడ్జర్ బుక్స్ తీసుకుందాము. లెడ్జరు, ఏ లెడ్జర్ కావాలి మీకు? ఆనంద్ ఇక్కడ చూడండి, టోటల్ మనము 2,36,000 సేల్ చేశాము. 2,000 రూపీస్ అనేది మన అకౌంట్ నుంచి టీడీఎస్ డిడక్ట్ అయింది. ఇంకా 2,34,000 రూపీస్ మనకి వాళ్ళు ఇవ్వాలి. వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ ఇంకా మనకి రిసీవ్ అవ్వలేదు. టీడీఎస్ డిడక్ట్ చేసినట్టు రిసీవబుల్స్లో ఉంది చూడండి. ఇలా మీరు సపరేట్గా కూడా టీడీఎస్ రిసీవబుల్స్ ఎంట్రీ అనేది బుక్ చేసుకోవచ్చు, లేకపోతే సేల్స్ వేసేసి డైరెక్ట్గా రిసిప్ట్ వేసుకోవచ్చుమా. అది మీ ఇష్టం అన్నమాట. మనం ముందు వేసినట్టుగా సేల్స్ రిసిప్ట్ రెండే వేయచ్చు. మేడం మేము సపరేట్గా మేము టీడీఎస్ రిసీవబుల్ చూపించుకోవాలంటే జనరల్ ఓచర్ వేసుకోండి, లేకపోతే అవసరం లే. ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి నేను అమౌంట్ రిసీవ్ చేసుకుంటున్నా, ఓచర్కి వెళ్ళి రిసిప్ట్ తీసుకోండి మా. సో ఇప్పుడు రిసిప్ట్ ఓచర్ ఎలా వేస్తాము, పార్టీ నేమ్ ఏంటి, ఆనంద్ అకౌంట్ డేటా. ఇప్పుడు ఆల్రెడీ మనం టీడీఎస్ వేసేసాం కదా, ఇక్కడ వేసే పని ఉండదు అనమాట. కాబట్టి ఇక్కడ 2,34,000 వేసేయండి డైరెక్ట్గా. 2,34,000 అగైనెస్ట్ రెఫరెన్స్. సో 2,34,000 వేసుకున్నాము. ఇక్కడ డెబిట్లో వచ్చి మనకి బ్యాంకు ద్వారా పే చేస్తున్నారా, క్యాష్ అవ్వాలి. ఇప్పుడు క్యాష్ ఇస్తున్నారు మనకి, క్యాష్లో 2,34,000 వేసుకున్నాం. ఇలాగ మీరు 3 ఎంట్రీస్ కూడా వేసుకోవచ్చు, లేకపోతే సేల్స్ అండ్ రిసిప్ట్ వేసుకోవచ్చు, సపరేట్గా కూడా బుక్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఈ ఇన్ఫర్మేషన్ అనేది చాలామందికి వర్క్ చేసుకునేటప్పుడు యూజ్ అవుతుంది. వీడియోస్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.